నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కంటిన్యూ చేస్తామన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్. ఎమ్మెల్యేలు మంత్రులు బయటకు రావాలంటేనే భయపడేలా చేస్తామన్నారు. కాలేజీలు యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు. ఆగస్టు 15న కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భాను ప్రకాష్. మోడీ నాయకత్వంలో దేశంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు బీజేపీ మహిళా నాయకురాలు షాజాది సయ్యద్. మా పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం కూడా సైదాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హోంమంత్రి మహమూద్ అలీ గారిని యువమోర్చ కార్యకర్తలు నిలదీయడం జరిగింది. వారి కాన్వాయ్ని అడ్డుకొని, మీరు ఇచ్చినటువంటి హామీ, ఉద్యోగాల మీద మీరు ఇచ్చినటువంటి హామీ, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి నిరుద్యోగ భృతి, ఇప్పటి వరకు 33 నెలల నిరుద్యోగ భృతి బకాయి ఉంది, వెంటనే అవి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అడ్డుకోవడం జరిగింది. 5 కార్యకర్తల మీద కేసులు బనాయించారు, వారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఒకసారి హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు, ఉద్యోగంలో వెనక్కి తగ్గేది లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మీరు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఉద్యోగ కల్పన జరిగేంత వరకు కూడా మీరు బయట అడుగు పెట్టే పరిస్థితి, యువమోర్చా కార్యకర్తలు రానియరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ప్రతి మండల కేంద్రంలో 75 మంది కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఒకటేసారి 7 గంటల 50 నిమిషాలకు, దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 7.5 లక్షల మంది యువకులు ఒకేసారి జాతీయ గీతాన్ని జనగణమనను ఆలపించబోతున్నారు. మన రాష్ట్రంలో కూడా 800 మండల కేంద్రాల్లో ప్రతి మండల కేంద్రంలో 75 మంది యువకులు జాతీయ గీతాన్ని ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ఆలపించబోతున్నారు. ఇందులో దాదాపుగా 60,000 మంది యువకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. అదే రోజు ఆగస్టు 15 నాడు జాతీయ గీతాలాపన తర్వాత ప్రతి జిల్లాలో కూడా 5 నుంచి 7.5 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ, మారథాన్ ర్యాలీ నిర్వహించబోతున్నాం. ప్రగతి భవన్ ను కూడా పెద్ద ఎత్తున ముట్టడించి సీఎం కేసీఆర్ అహంకారాన్ని తగ్గించి నీలగదీస్తాం. తొందరలోనే ఎవరైతే మంత్రులు, మీ మంత్రుల ఉద్యోగాలను ఊడగొడతాం. కొంతమంది మంత్రులు మాట్లాడారు, హమాలీ జాబులు ఉన్నాయి రాష్ట్రంలో యువతకు మస్తు క్రియేట్ చేసినామని చెప్పి. ఆ హమాలీ జాబులు మీకు వచ్చే విధంగా మంత్రి పదవులను తొలగించి ఆ హమాలీ జాబులు మీకు ఇప్పిస్తాం. తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం గద్దె దింపడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు ఎవరైతే ఆకాంక్షలతోటి కలలుగొన్నారో ఆ కలలుగన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు న్యాయం చేయడం ఖాయం. తొందరలోనే కార్యక్రమం బహిర్గతం చేస్తాం. ప్రగతి భవన్ కూడా అందరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, విద్యార్థులను, విశ్వవిద్యాలయాల వేదిక అందరినీ ఏకం చేస్తాం. ఏకం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎవరు చెయ్యలేనటువంటి చరిత్రను సృష్టించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో మీరు నోట్ల రద్దు ఎవరు ఊహించుకోలేదు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ, ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీలో న్యూ మార్పులు తీసుకొస్తూ భారత ప్రధాని యొక్క ఒక ప్రామిస్ చేశారు. ఏంటంటే భారత యువతను నిర్భయంగా తయారు చేసి వాళ్ళు స్వయంగా ప్రతి ఒక్క సమస్యను తట్టుకునేటట్లు తయారు చేయడం కోసం ఈరోజు మన ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. అదేవిధంగా భారత ప్రధాని గారు ఒక ప్రమాణం చేశారు. ఏంటంటే దేశాన్ని గరీబీ ముక్త్ దేశ్ బనానికెళ్ళి, ఆర్ అందులోనే భాగంగానే 80 కోట్ల రేషన్ కార్డులు ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరికీ 80 కోట్ల రేషన్స్ మందికి ఉచితంగా రేషన్.